హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. సో ఈరోజు ఏంటంటే శ్రీ పంచమి అండి. ఆ రోజు నేను ఎలా పూజ చేసుకున్నానని చూపిస్తాను అన్నమాట. సో నేనైతే ఇంట్లో పూజ చేసేసుకున్నానండి. ఇక్కడ బాల్కనీలో నేను ఇక్కడ పెట్టుకున్నానమాట సరస్వతీదేవి విగ్రహాన్ని, ఎందుకంటే మా అబ్బాయి చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి నేను బాల్కనీలో అరేంజ్ చేశాను. సో దట్ మా అబ్బాయికి ఈజీగా ఉంటుందని చెప్పి కూర్చొని చేయొచ్చు కదా, నిదానంగా చెప్పొచ్చు అని చెప్పి. సో పసుపు కుంకుమ ఇలాగా పూజ చేయించి జస్ట్ పాలు అవే నైవేద్యం పెట్టామండి, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అవి కూడా జరుగుతున్నాయి కదండి. ఇది మధ్యాహ్నం 12 ఆ టైంకి చేసుకున్నాం అన్నమాట, ఎందుకంటే క్లాస్ అవ్వగానే నేను ఇంకా హడావిడిగా అంతా జస్ట్ బయట ఇలా అరేంజ్ చేసేసుకొని వెంటనే చేశాను, ఎందుకంటే మళ్ళీ లంచ్ టైం కదండి, అంతసేపు కూర్చోలేరు కదా పిల్లలు, అందుకని చెప్పి జస్ట్ చిన్నగా ఓన్లీ పాలు నైవేద్యం ఒకటే పెట్టామండి అండ్ అరటిపండు. సో బుక్స్ కూడా పెట్టి ఇలా సింపుల్గా చేసామండి. సో అమ్మవారి అలంకరణ అయితే అండి, నా దగ్గర ఉన్నది చాలా చిన్న విగ్రహం అండి. నేను ఎప్పుడో ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. బొటన్ వేలు కంటే చిన్న సైజులో ఉండాలి కదా విగ్రహం అంటారు కదండి, సో అప్పట్లో అలా తీసుకున్నాను అన్నమాట. సో అమ్మవారిని వచ్చేసి ఇక్కడ కమలం దీపం కుందు ఉంటుంది కదండి, అందులో కరెక్ట్గా సరిపోయింది. సో అందులో ప్లేస్ చేసుకున్నాను. సో దాని చుట్టూ గులాబీ రేకులతో అలంకరించుకొని, లిల్లీ పూలు అంటే అమ్మవారికి ఇష్టం అంటారు కదండి, వైట్ ఫ్లవర్స్తో పూజ చేయాలంటారు కదా, సో ఈ విధంగా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. సో హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పాలు స్వాహ చెప్పమండి.